లైకర్ ఇచ్చిన బిగ్ పంచ్ నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో ఇక నెక్స్ట్ ప్రాజెక్టులపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ అది పూర్తి కావడంతో ఇక మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటిదాకా ఆరోగ్యంట్ లవర్, అమాయక పాత్రలు చేసుకుంటూ వచ్చిన ఈ హీరో అయితే ఈసారి ఎవరూ ఊహించని సబ్జెక్టుతో ఆడియన్స్ ముందుకు రాబోతుండడం ఆసక్తికరంగా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 కు ఓకే చెప్పేశాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేయగా చాలా స్పెషల్గా కనిపిస్తోంది. అందులో ఓ వ్యక్తి పోలీస్ దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢాచారిని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద నాకు తెలీదు, నేనెవరికి ద్రోహం చేశానో చెప్పడానికి, నేనెక్కడున్నానో నాకు తెలీదు, అనామక గూఢాచారి అంటూ అద్భుతమైన ఎమోషనల్ లైన్ కూడా హైలైట్ అయ్యేలా చేశారు. చూడపోతే ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ని బట్టి అర్థమవుతోంది. అదే సమయంలో సముద్ర తీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా, మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ను ఆసక్తి రేకెత్తించేలా చూపించారు. దీంతో ఇది స్పై అండ్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి సినిమాలు అంటేనే ప్రత్యేకంగా ఉంటాయి. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డును సైతం గెలుచుకున్నాడు ఈ డైరెక్టర్. అలాంటి గౌతమ్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేతులు కలుపుతుండడం అప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. వీరి కలయికలో సినిమా అంటే బాక్సాఫీస్ మోత మోగటం ఖాయమని అప్పుడే విశ్లేషణలు మొదలుపెట్టారు వారి అభిమానులు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.